అందరికీ నమస్కారం. పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా చూసినట్టయితే పక్షవాతం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సో పక్షవాతం ఎందుకు వస్తుంది అని అంటే బీపీ ఎక్కువ పెరగడం వల్లైనా పక్షవాతం రావచ్చు. సాల్టీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, దాని ప్రభావం బీపీ పెరగడం, దాని వల్లైనా మనకి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రెండోది బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైనా సరే, సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే రక్తనాళాల లోపల ఈ చెడు చేసే కొలెస్ట్రాల్ అనేది మనకి బ్లడ్ వెజల్స్లో ఉండిపోయి సో మనకి రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, క్లాట్స్ అనేటివి ఫామ్ అయిపోవడం, దీనివల్లైనా మనకి పక్షవాతం అనేది రావచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ మనకు పక్షవాతం వచ్చినట్టయితే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దానికి డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీలో సో ద ఎక్సెస్ కంటెంట్ ఆఫ్ సోడియం లెవెల్స్ అనేటివి ఎక్కువ బాడీలో డిపాజిట్ అవ్వడం వలన ఏమవుతుందంటే రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రక్తం గడ్డగట్టేస్తూ ఉంటుందో క్లాట్స్ కింద, సో బ్లడ్ వెజల్స్లో ఎప్పుడైతే క్లాట్స్ ఉండిపోతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే గుండెకు వెళ్లాల్సిన బ్లడ్ సరఫరా సరిగా జరగకపోవడం జరుగుతుంది. లేదా ఇన్ కేస్ బ్రెయిన్లో ఒకవేళ వెళ్ళే ఆ రక్తనాళాల లోపల బ్లడ్ వెజల్స్ కన్నా క్లాట్ అయినట్టయితే సో మనకేమవుతుందంటే ఒకవేళ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ చూసుకున్నట్టయితే మనకి ఏమైనా క్లాట్స్ కనిపించాయి అంటే సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మనకి పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా సాల్టీ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం వలన ఇలా మనకి జరుగుతున్నాయి కాబట్టి ఒక డైట్ ప్యాటర్న్ని మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. సో డైట్ ప్యాటర్న్ ఏంటి చూసుకున్నట్టయితే మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి, ఈవినింగ్ డిన్నర్లో ఏం తీసుకోవాలి. ఎక్కువగా మనకి సాల్ట్ అనేది ఉండకూడదు తీసుకునే ఆహారంలో. అలానే మనం తీసుకునే ఆహారం ప్లాంట్ సోర్సెస్ నుంచి వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఎక్కువ సాత్వికమైన ఆహారాన్ని ఫాలో చేసేటట్టు చూసుకుందాం. పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ సాయంత్రం డిన్నర్లో కానీ 70% to 80% ఫుడ్ అనేది న్యాచురల్గా అంటే సాత్వికంగా తీసుకోవడానికి చూడండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమవుతుందంటే మీరు తీసుకున్నట్టయితే స్ప్రౌట్స్ కానివ్వండి లేదా సలాడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి తీసుకునే ప్రయత్నం చేయండి. సో మనకేంటంటే స్ప్రౌట్స్లో కూడా పెసర్లు, బొబ్బర్లు కానివ్వండి, పల్లి పప్పులు తక్కువ వేసుకోవడం, దీంతోపాటు ఇంకా చెప్పాలంటే శనగలు ఎక్కువగా వేసుకోవడం ఇలా మీరు తీసుకోండి. ఇన్ కేస్ స్ప్రౌట్స్ ఏదైనా ఫ్రూట్స్ లేదా క్యారెట్ బీట్రూట్ అలా ఏమన్నా కీరా మిక్స్ చేసుకొని తినాలన్నా సరే తీసుకోవచ్చు. అలా స్ప్రౌట్స్ అయినా తీసుకోండి లేదా సలాడ్స్ వెజ్ సలాడ్స్ అయినా తీసుకోండి లేదా ఫ్రూట్స్ అయినా మీరు మిక్స్ చేసుకొని తీసుకునే పని అయితే ఫ్రూట్స్ అయినా తీసుకోండి. ఇలా మీ యొక్క మార్నింగ్ డైట్ ప్లాన్ని సాత్వికంగా అంటే కొంచెం న్యాచురలిస్టిక్గా ప్లాన్ సోర్స్ అందేటట్టు చూసుకోవాలి. దెన్ మధ్యాహ్నం భోజనం విషయంలో ఏం చేయాలంటే ఆల్రెడీ మనకేంటంటే సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వలనే మనకి బీపీ హై వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత జీరో చేసుకునే పని అయితే అంత జీరో చేసుకోండి సాల్ట్ని, లేదా తగ్గించుకునే ప్రయత్నం చేసే పని అయితే తగ్గించుకోండి. ఒకవేళ మీరు జీరో చేసే పని అయితే డైలీ లీఫీ వెజిటేబుల్ కర్రీ తినాలి. లేదు ఇన్ కేస్ మినిమైజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మనం వండేటప్పుడు ఆ సాల్ట్ని వేయకోకుండా జస్ట్ వండి వేసిన తర్వాత అంటే తినేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ని తీసుకున్నట్టయితే మనకి సరిపోతుంది. అలా మీ యొక్క ఆఫ్టర్నూన్ డైట్ ప్లాన్ ఏదైతే ఉందో మీ డైట్ ప్లాన్లో ఐదర్ బ్రౌన్ రైస్ కానీ లేదా ఇన్ కేస్ పుల్కాస్ కానీ సాల్ట్లెస్ లేదా జీరో సాల్ట్ డైట్తో మనం గాన తీసుకున్నట్టయితే సో బాగా మనకి ఉంటుంది. అలా ఆఫ్టర్నూన్ డైట్ ప్లాన్ని ప్లాన్ చేసుకుందాం. ఈవినింగ్ డిన్నర్ మాత్రం కంప్లీట్గా ఫ్రూట్ డైట్ ఫాలో చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనకి ఆ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, హార్ట్ ఫంక్షనింగ్ బాగా పెరగాలన్నా, బీపీ లెవెల్స్ నార్మలైజ్ అవ్వాలన్నా సో మనకి ఈ బాడీలో మెకానిజమ్స్, మెటబాలిజమ్స్ కావచ్చు, బాడీ యొక్క ఫంక్షనింగ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్గా మనకి గుడ్ ప్రపోర్షన్లో రన్ అవ్వాలి అని అంటే సో డెఫినెట్గా మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటున్నానంటే మనకి ఇందులో జీరో ఫ్యాట్ ఉంటుంది, సో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, దెన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అందుతూ ఉంటుంది మనం ఇలా ప్లాంట్ సోర్సెస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వలన. అందుకనేసి మనం నైట్ టైమ్స్ ఎప్పుడైతే ఎర్లీగా భోజనం చేసేసి అంటే ఆల్మోస్ట్ 7 to 7 మధ్యలో మన యొక్క డిన్నర్ని కన్నా ఫ్రూట్స్ని కానీ
ఎవరైనా తీసుకొని ఫినిష్ చేసేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఆ చెడు కొలెస్ట్రాల్ లోపల ఏదున్నా సరే అది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని బయటకి పంపించేసి బాడీకి ఒక గుడ్ కొలెస్ట్రాల్ని క్రియేట్ చేసి సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది. అందుకని సో మనకి ఇలా పక్షవాతం వచ్చినా తగ్గించుకోవాలన్నా లేదు ఇన్ కేస్ మామూలుగా మన యొక్క డైట్లో చేంజెస్ ఇలా పొద్దున సాయంత్రం న్యాచురలిస్టిక్గా సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని మధ్యాహ్నం మాత్రమే ఇలా మీరు బ్రౌన్ రైస్తో కానీ పుల్కాస్తో కానీ సాల్ట్లెస్ కర్రీస్ని కానీ తీసుకున్నట్టయితే మనకి బీపీ అనేది ఫాస్ట్గా తొందరగా కంట్రోల్ అనేది అవుతూ ఉంటుంది. సో దీంతోపాటు జనరల్గా ఫ్యామిలీ టెన్షన్స్ ఉండొచ్చు లేదా సమ్ అదర్ మెంటల్ ప్రెషర్స్ మనకి ఉండొచ్చు. సో ఏంటంటే ఒక 50% బీపీ ఎఫెక్ట్ అయితే రిమైనింగ్ 50% అనేది మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మెంటల్ ప్రెషర్ని ఓవర్కమ్ అనేది చేయాలి. ఎంత స్ట్రిక్ట్ డైట్ ప్యాటర్న్ మనం ఫాలో చేసినా మెంటలీ కొంచెం స్ట్రాంగ్ లేకపోయినా బీపీ అనేది స్టేబుల్ అవ్వదు. అలానే ఏంటంటే మనకి ఎక్కువ మనం థింకింగ్ ఎక్కువ చేస్తున్నా సరే మనకి బాడీలో ఆ చేంజెస్ నెగిటివిటీ చేంజెస్ కనిపించేస్తూ ఉంటాయి. కాబట్టి సో మనం ఏం చేయాలి అని అంటే సో మెంటలీ కూడా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి అని అంటే ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ డెఫినెట్గా ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. సో డైట్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో బాడీని స్ట్రెంగ్త్ రీస్ట్రెంగ్త్ చేసుకోవడానికి మెంటలీ మనం ఇంకాస్త స్ట్రెంగ్త్ ఉండడానికి కూడా ఇలా ప్రాణాయామ మెడిటేషన్ డెఫినెట్గా చేయాలి. సో ఈ రెండింటితో పాటు ద సెకండ్ వన్ ఇంకొకటి ఏం చేయాలి అని అంటే సో డైలీ ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ తాగడం. ఎందుకు ఇక్కడ వాటర్ తాగమని చెప్తున్నాను అంటే మనకి గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అని అంటే వాటర్ బాగా తాగితేనే ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలా శరీరం మొత్తం ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పాస్ అండ్ ఫుల్ ప్లెజర్డ్గా జరగాలి అంటే వాటర్ కంటెంట్ బాగా మనం బాడీలోకి పంపగలిగితేనే బాగుంటుంది. అలానే మనం ఎప్పుడు సాత్వికమైన ఆహారం పొద్దున సాయంత్రం తీసుకోమంటున్నాను కాబట్టి అందులోనూ మనకి వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఆటోమేటిక్గా బాడీ అనేది అబ్జార్ప్షన్ బాగా తీసుకుంటుంది. సో తొందరగా మనకి ఈ బీపీ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. దీని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పారాలసిస్ లాంటివి రాకోకుండా మనకి చెక్ పెట్టడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ డైట్ని ఫాలో చేయడం. సో డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఈ 1 hour ఎక్సర్సైజ్లో కూడా మనం ఏంటంటే 15 minutes ప్రాణాయామకో మెడిటేషన్కో కేటాయించడం, దీంతోపాటు ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ డైలీ తాగడం అనేది ఎప్పుడైతే మనం పక్కాగా చేయగలుగుతామో తొందరగా ఫాస్ట్ రికవరీ అనేది జరగవచ్చు. సో ఇలా అందరూ ప్రయత్నించండి. ఇలాంటి సమస్యల్ని పోగొట్టుకునే ప్రయత్నం అందరూ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. Thank you.